చూద్దాం. ఇండియన్ మార్కెట్స్ గనుక విశ్లేషించినట్లయితే గత వారం మార్కెట్స్ ఒక హై వాలటైల్ జోన్ లో ఉంటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. దానికి ప్రధాన కారణాలను గనుక విశ్లేషించినట్లయితే మార్కెట్స్ కి గ్లోబల్ క్యూస్ నుంచి ఎటువంటి సపోర్ట్ లేకపోవడం, అంతేకాకుండా ఇండియాలో ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ నేపథ్యంలో హెచ్ఎన్ఐ ఇన్వెస్టర్స్ వారి యొక్క ప్రాఫిట్స్ ని అడ్జస్ట్ చేయడానికి ఎక్కువ సెల్లింగ్ ప్రెషర్ అనేది మార్కెట్ లో ఉండడం జరిగింది. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నుంచి వచ్చినటువంటి కొనుగోళ్ల మద్దతుగానే మనం చూసినట్లయితే పెద్ద అంత ఆశించిన విధంగా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నుంచి కొనుగోళ్ల మద్దతు అనేది రాకపోవడం మనం ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశంగా మనం చూడాలి. అంతేకాకుండా ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కనుక మనం చూసినట్లయితే మార్చి మంత్ మొత్తంలో నియర్లీ 13,000 crores ఫారెన్ ఇన్వెస్టర్స్ క్యాష్ మార్కెట్లో సెల్ చేయడం జరిగింది. సో ఈ ప్రధాన కారణాల చేత మార్కెట్స్ గత వారం ఒక హై వాలటైల్ జోన్లో ఒక డౌన్ ట్రెండ్లో ఉంటాం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. వచ్చే వారం కనుక మార్కెట్స్ కనుక చూసినట్లయితే మార్కెట్స్ ఈ రెండింగ్ నేపథ్యంలో కొంచెం ఈ వాలటాలిటీ అనేది కంటిన్యూ అవడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. కానీ మార్కెట్స్కి ఒక ప్రధానమైనటువంటి ట్రిగ్గర్ కనుక చూసినట్లయితే రానున్నటువంటి కంపెనీస్ యొక్క ఎర్నింగ్ ఫలితాలు అనేవి, కంపెనీస్ యొక్క రిజల్ట్స్ అనేవి మార్కెట్స్ యొక్క గమనాన్ని దిశని నిర్దేశించే విధంగా ఉండబోతున్నాయి. సో Q4 క్వార్టర్ అనేది నార్మల్గా ట్రెడిషనల్గా చాలా స్ట్రాంగ్ క్వార్టర్ కింద మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఈసారి కోవిడ్ నేపథ్యంలో పెంటప్ డిమాండ్ అనేది ఎక్కువ ఉండటానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే లాక్డౌన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ ఏ రకంగా ఉండబోతున్నాయో Q4 క్వార్టర్ అనేది మార్కెట్స్కి ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ కింద మనం చూస్తున్నాం. ప్రస్తుతం మార్కెట్లో ఉన్నటువంటి వాలటాలిటీ కానీ డౌన్ ట్రెండ్ కానీ మార్కెట్కి చాలా హెల్దీగానే మనం చూడాలి. ఎందుకంటే మార్కెట్స్ గత మార్చి నుంచి ఈ మార్చికి చూసినట్లయితే నియర్లీ హ్యుమంగస్గా 100% రిటర్న్స్ రావడం జరిగింది. అంతేకాకుండా స్టాక్ స్పెసిఫిక్గా చూస్తే కనుక కొన్ని స్టాక్స్ చాలా మల్టిప్లై అవడం చూస్తున్నాం మనం బ్రాడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ ద మార్కెట్లో కనుక మనం చూసినట్లయితే. అందువల్ల మార్కెట్స్కి ప్రస్తుతం ఈ కన్సాలిడేషన్ ఈ కరెక్షన్ అనేది మార్కెట్కి చాలా హెల్దీగా అవసరం కిందే మనం చూడాలి. ఇన్వెస్టర్స్ ప్రస్తుతం క్వాలిటీ స్టాక్స్లో, అంటే ప్రస్తుతం మార్కెట్లో కనుక కరెక్షన్ వస్తే కనుక ఏదైనటువంటి లార్జ్ క్యాప్ స్టాక్స్లో మీ యొక్క మనీని తీసుకురండి, ప్యూర్ మొమెంటమ్ని అవాయిడ్ చేయండి. అంతేకాకుండా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో కూడా ఆ యొక్క కంపెనీస్ ఇండస్ట్రీ లీడర్స్ ఏవైతే ఉన్నాయో క్వాలిటీ స్టాక్స్లోకి మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకురావాల్సిందిగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఒక స్టాగర్డ్ అప్రోచ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ మార్కెట్లో. ఎక్కడైతే ఎక్సెసివ్ ప్రాఫిట్స్ ఉన్నాయో అక్కడ ప్రాఫిట్ బుక్ చేస్తూ మళ్ళీ మార్కెట్లో ఇటువంటి డౌన్ ట్రెండ్ కానీ ఇటువంటి డిప్స్ వచ్చినప్పుడు తిరిగి మార్కెట్లోకి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే ప్రస్తుత మార్కెట్ కండిషన్స్లో ఇన్వెస్టర్స్ మంచి రిటర్న్స్ చేయడానికి అవకాశంగా మనం చూస్తున్నాం. ప్రస్తుత రాబోతున్నటువంటి ఎర్నింగ్ సీజన్లో మనం 3 సెక్టర్స్ గురించి ప్రత్యేకంగా చూడాలి. మొదటిది ఐటీ సెక్టర్. ఐటీ సెక్టర్లో కూడా మంచి చాలా పాజిటివ్గా రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా ఫార్మా మరియు ఆటో ప్యాక్స్ని మనం అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫార్మా రంగంలో చూసినట్లయితే మనం వకాడ్ ఫార్మాసిటికల్స్ని అడ్వైజ్ చేయడం జరిగింది. వకాడ్ ఫార్మాసిటికల్ ప్రస్తుతం 400 రేంజ్లో ఉంది. ఇన్వెస్టర్స్ మళ్ళీ తిరిగి డిప్స్లో ఈ రేంజ్లో కనుక ఎంటర్ అయితే ఇన్వెస్టర్స్కి మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా ఆటో రంగంలో మదర్స్ అండ్ సుమి ప్రస్తుతం 200 రేంజ్లో ట్రేడ్ అవటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ప్రతి డిప్లో కనుక మదర్స్ అండ్ సుమీని కనుక అక్యుములేట్ చేసినట్లయితే మీ పోర్ట్ఫోలియోలో రానున్న నెక్స్ట్ 3-4 క్వార్టర్స్లో మదర్స్ అండ్ సుమి మంచి రిటర్న్స్ డెలివర్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి.